First of all, thank you for the wishes. Bhadhara jo teaser review, thank you. It's a very special gift, especially this film. And koncham momentum unna kuda aa roju putta ilante raadam anedi oka positive energy. And first time ayyindi yaadam chesi teaser launch chesam. దాని కారణం జనరల్ గా నాకు అని వారికి మామూలు ఇలాంటి పట్టింపులు అలవాట్లు ఏమి ఉండవు. పనిచేయడం వచ్చింది రాత్రి అంతా పడుతున్నా. సో కొన్ని కొన్ని సార్లు ఏంటి చాలా ఇంపార్టెంట్ సెంటిమెంటల్గా ఇమోషనల్గా అట్ ద సేమ్ టైం ఒక పాజిటివిటీతో మొదలవలసిన విషయం అని. అందులో భైరవ్ కొనే సినిమా మంచి మంచిగా 2 సంవత్సరాలకి తీసే సినిమా, అదేంటో ఎంచుకుని అన్ని మినిమం 2 ఇయర్స్ పడుతున్నాయి అవడానికి, ఇంకా వెళ్తూనే ఉంది. ఐ లైక్ టు కమెంట్ ఆర్డర్ ఫస్ట్ దో రాజ్ తేడా గారు ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఏ రోజు ఆయన పని తప్ప ఇంకొక విషయం చూడరు. అండ్ ఆయన పనిలో 2% పని చేస్తుంటారు. అండ్ ఆయన వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ పనికి మర్యాద ఇచ్చే భయంతో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇదే నా జీవితం, ఇదే నాకు వచ్చు అనే ఒక విషయం ఆయన ప్రతిరోజు తెలుస్తుంటుంది. అండ్ ఆయన చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఆ ఫైట్ మాస్టర్ పృథ్వీ గారు, డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని, మైరిటి చోటా కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు, అందరూ బ్లడ్ పెట్టి పనిచేస్తారు. ఎందుకంటే శేఖర్తో నిజమైన చెప్తున్న ఇంపార్టెంట్ పెద్ద హిట్ చేసిన చాలా థ్యాంక్ యూ. మామూలుగా నేను దేన్ని ఎక్కువ సీరియస్ తీసుకోను, బట్ నిజమైన ఒక 4 లైక్స్కి పైన ఒక 3 లాక్ ప్లస్ వ్యూస్ రీల్స్ అంటే నాకే ఓకే. నిజమైన పాట జనంలోకి వెళ్ళినట్టుంది, మంచి విషయం, ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఉంది. అందులో బాగా నమ్మిన పాట కాబట్టి మన సినిమా నుంచి బయటికి ఆడియన్స్కి రిలీజ్ చేసి ఒక్కొక్క విషయానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకు ధైర్యం వస్తుందండి, మనం ఆలోచించే విధానం కరెక్టే కదా అని. అండ్ నేను ఎప్పుడూ ఒక ఫార్వర్డ్ ప్రాసెస్లో ఆలోచించి పనిచేసిందే లేదు. ఏదైతే సేఫ్ అది మైనస్ నేను ఎప్పుడూ ఆపోజిట్ డైరెక్షన్లో ట్రై చేస్తుంటా. అండ్ నేను ప్రతి కారణం కాదు, మనకంటే ఎంతో కొంత ఒక ఇది యూనివర్స్ గిఫ్ట్ ఉంది, ఈ స్థానంలో ఇక్కడ నిలబడడం, సినిమాలు చేయగలగడం, సినిమాల్లో హీరో అనే పిలుపు అనేది నిజంగానే చాలా పెద్ద వరం. ఆ వరానికి గుడ్ ఓ బ్యాడో సెల్ఫిష్గా ఉండకూడదు, మనం నమ్మిన విషయాల్ని ప్రయత్నమే చేయాలనే ఉద్దేశం ఎప్పుడూ చేశాను. అండ్ దానివల్ల ఐ థింక్ ఐ స్టిల్ హియర్ టుడే. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు అందరూ ఉన్నారు, ఈ ప్రేమను చూపిస్తున్నారు, ఎఫెక్షన్ చూపిస్తున్నారు అంటే ఐ థింక్ దట్ ఈస్ పుష్ మీ హెయిర్, సినిమా ఇస్ పుష్ మీ హెయిర్. నాకు సినిమా మీద ప్రేమ ఉండాలని చాలా సెల్ఫిష్ రీజన్ ఉంది. నేను నా ప్రేమ చూపిస్తే సినిమాలో మిట్టు చాలా ప్రేమిస్తుంది. ఐ థింక్ నాకు బెస్ట్ లైవ్ రిటర్న్ వచ్చే సినిమా ఒకటే రాజేష్ దండ బేబీ టెడీ గారు. లిటరలీ ఈ సినిమాని రాజేష్ ఫస్ట్ టైం ప్రొడక్షన్లో హాస్యా మూవీస్ అందులో తన డాక్టర్ పేరు పెట్టుకుని ప్రొడక్షన్ పెట్టినప్పుడు ఫస్ట్ సినిమా బయటకొని ఇవ్వాలి అని ఆనందం నేను డిసైడ్ అయ్యి ఇది ఇలాగా చేయాలనుకున్నది. అఫ్ కోర్స్ నా దేశంలోనే కూడా అనేక ఉంటాయి నెక్స్ట్ వస్తా. సో అలాంటిది ఐ థింక్ మీరే సినిమా ఉంటుంది. సో మనకు మొదలు పెట్టినప్పుడు అయితే ఇప్పుడు ఎందుకంటే మీరే సినిమా కానీ ఇలా చాలా గర్వం ఉంది. రాజేష్ దండ అని ఎక్కడికి వెళ్ళినా రాజేష్ దండ ఏమంటున్నారంటే ఓ రాజానా చెప్పండి అన్నట్టు ఉంటుందన్నమాట. చాలా గర్వం ఉంది. 4 సినిమాలు 5 సినిమాలు ఏ ప్రొడక్షన్కి వెళ్ళినా పాజిటివ్గా మాడుతున్నారు, ఏ ఆర్టిస్ట్కి వెళ్ళినా పాజిటివ్గా మాడుతున్నారు. చాలా నిజంగానే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంది. అండ్ అది నిజంగా దీనికి పెద్ద కారణమే అనిల్ గారు. ఈ రిలీజ్ టు డౌట్ ఎస్పెషలీ ఈ ఫిల్మ్కి వచ్చేసరికి నిజమైన అన్ఎక్స్పెక్టెడ్ ప్రెజర్స్ అన్నీ ఎక్కువ ఉండి అండి. ఆనంద్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్, నాకు బాగా అంటే నా ఇద్దరు రిలేషన్షిప్ ఎలాంటిది అంటే టైగర్ రిలీజ్ తర్వాత తన కారు కొనుక్కుంటే ఫ్యామిలీతో పాటు ఫస్ట్ కార్ తీసుకుని ఎవరికి వచ్చాడు. నేను ఆయన కొనుక్కున్న కొన్ని ప్రస్తుతం మీరు తీసుకెళ్తాను కదా అని చెప్తా. మా చాలా పర్సనల్ ఫ్రెండ్షిప్ తన టీజర్ బాగుందంటే నేను సెలబ్రేట్ చేస్తాను. అందులో ఒక చిన్న ప్రదర్శించేసి నాకు ఆనందం అంటే అందులో భైరవ్ కొనే సినిమా తను చేసి పెట్టడం అనేది, ఈ కథ నాకు తేయడం, ఈ కథ నాకు చేయడం అనేది ఐఎమ్ రియలీ రియలీ బ్లెస్డ్ అండి. నాట్ ఓన్లీ ఎ స్టోరీ బట్ ఎస్ ఎ జాన్రా ఆర్ దాంట్లో చెప్పే విషయాలు కానీ చాలా మంచి విషయాలు, చాలా ఎంటర్టైనింగ్ విషయాలు. అండ్ ఒక మంచిని కూడా ఒక ఎంటర్టైనింగ్ కథలో ఎంత బాగా చెప్పొచ్చు. అండ్ మామూలుగా దెయ్యం సినిమా అంటే నాకు చాలా ఇష్టం అండి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ దెయ్యాలు ఇలాంటివి నాకు చాలా ఇష్టం. విజువల్గా చోట ఎక్సైటింగ్ ఉంటాయి, పిల్లలకు బాగా నచ్చుతాయి. అండ్ ఇలాంటి జాన్లో నాకు తెలిసి ఓన్లీ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇస్ ఆనంద్. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్గా జర్నీకి చెప్తున్నా ఆనంద్ నా ఫ్రెండ్ కాకపోయినా, టైగర్ మా సినిమా కాకపోయినా కూడా ఆనంద్ అనే ఫిల్మ్ మేకర్కి నేను జర్నీ చాలా పెద్ద ఫ్యాన్ అండి. ప్రతి సినిమాలో ఒక కొత్త విషయాన్ని ఎంత బాగా చెప్పొచ్చు, ఎంత అర్థమయ్యేటట్టు ఎక్సైటింగ్ ట్రై చేసుకునే ప్రయత్నం నేను ఎప్పుడూ వదలలేదు. అండ్ ఈవెన్ ఇఫ్ నాకు తనతో ఇంత క్లోజ్ అసోసియేషన్ లేకపోయినా ఉండినా కూడా నేను తప్పకుండా ఆనంద్కి పెద్ద ఫ్యాన్ ఉండేవాడిని. ఈ సినిమా జరిగినందుకు నేను ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఉండేవాడిని. అండ్ దానికన్నా కూడా ఎక్కువ సెట్లో నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను అండి. అండ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తుంటే 7 సంవత్సరాల క్రితం మేము సినిమాని 30 రోజుల్లో ఇంత చేసాం. ఇవాళ ఎన్నో తెలియట్లేదు తెలియట్లేదు, బట్ ఆ మాత్రం నమ్మకం అనేది పెట్టి వాళ్ళు సినిమా చేయగలుగుతున్నారు అంటే ఐ థింక్ సమ్వేర్ ఏదో కరెక్ట్ చేసాం మా జర్నీలో.
అండ్ ఈ సినిమా ఇస్ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఫర్ దట్ హర్ష. నాకు హర్షకి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, అండ్ హర్ష బలమ్మ అండ్ కావ్య ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్ యాక్టర్స్, అన్నిటికన్నా ఎక్కువ వెరీ పాజిటివ్ పీపుల్ అండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉన్నారంటే మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది. కిషోర్ గారు, రవిశంకర్ గారు అందరూ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. అండ్ ప్రతి క్యారెక్టర్ చాలా స్పెషల్ గా వెరీ వీఏ ఆనంద్ తిందండి. అంటే ఆనంద్ కచ్చేపోయి ప్రతి క్యారెక్టర్ స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ లాగే కావాలి, వీళ్ళే కావాలి, అదే దృష్టి అవుతుంది కానీ వేరే వాళ్ళకి ట్రై చేద్దామన్నా తిరిగి ఆనంద్ ఎవరైతే ఫస్ట్ కొరుకున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండేది. సో ఈ సినిమాకి అన్ని కుదిరినాయండి. ఈ సినిమాకి అన్నిటికన్నా బాగా కుదిరిన పెద్ద విషయం అంటే అనిల్ గారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను బట్ ఐ థింక్ ఈ సినిమాకి ఫస్ట్ టైం స్టేజ్ కాబట్టి చెప్పడం అంటే చెప్పడం ఇంపార్టెంట్ కన్నా అది నా బాధ్యత. అనిల్ గారు ఇస్ మై ఎవ్రీథింగ్ అండి. ఇవాళ అంటే మీకు అందరికీ ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఇండస్ట్రీలో బియాండ్ యువర్ వర్క్, యువర్ ప్యాషన్, యువర్ టాలెంట్, యువర్ ఎ మెంబర్. మీరు అది ఎండరు, మీరు ఒక మెంబర్ అంతే. మీ నెంబర్ బాగున్నప్పుడు అందరూ మీతో ఉంటారు, నెంబర్ బాగాలేనప్పుడు పెద్దగా ఉంటారు. నా లైఫ్లో సంబంధం లేకుండా నెంబర్ బాగున్న రోజు, బాగున్న రోజు ఎప్పుడుతో ఉండదు అనిల్ గారు. అండ్ అందుకే ఇవాళ ఇండస్ట్రీలో ఎక్కడికెళ్ళినా కూడా మీరు కాన్ఫిడెంట్గా ఒక వ్యక్తి గురించి ఆ యూజువల్ ఇండస్ట్రీలో అందరూ ఎవరి గురించి ఏదో బాగా చెప్పారండి, అనిల్ గారి గురించి ఒక్క వ్యక్తి ఇక్కడ మీరు మాట్లాడలేరు. దట్ ఈస్ పర్సనాలిటీ అండ్ ఐ లర్న్ ఫ్రమ్ ఆయన దగ్గర. టూ పాయింట్ రోజు మేము ఫోన్ ఎత్తున ఆడుతున్నాం అంటే వీక్లీ ఫోన్ ఆడుతున్నామంటే మొన్న అనిల్ గారు వైఫ్ వచ్చి చెప్తున్నారంట, సంగీత చేసిన పక్కన పెద్ద గంట గారు మీరు కాల్ అవుతుంది అని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ పీపుల్ లైక్ దిస్ హు స్టాండ్ బై త్రూ ఎవ్రీథింగ్ అండి. ఎస్పెషలీ ఈ ఫిల్మ్ ఇనిషియల్ డేస్లో ఒక చిన్న తెలియని కాంప్లికేషన్ వల్ల సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది, మళ్ళీ టేక్ఆఫ్ చేయగలిగిన పొజిషన్ అన్నప్పుడు అనిల్ గారు అనే వ్యక్తి లేకుండా మా ఎవరి తప్పు కాకుండా తెలియని విషయానికి అనిల్ గారు అనే వ్యక్తి లేకపోతే తప్పకుండా ఆ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు, అదే లేకపోయేది కూడా. నాకు నిజంగానే ఐ థింక్ సినిమా ఇండస్ట్రీ నాకు దొరికిన చాలా పెద్ద గౌరవం అంటే ఆయనే. అండ్ సార్ ఇది ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ, ప్రామిస్ మీ జాబ్ వస్తుంది సార్, బట్ ఐ ఫీల్ రెస్పాన్సిబిలిటీ సార్. ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టపడాలి సరే ఒక పెద్ద హిట్గానే సినిమా నిలవని ఎంత పోయాలో పోరాడతాం. లవ్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనిల్ గారు లాంటి ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉన్నారండి. వాళ్ళతో పనిచేసే యాక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ చాలా బాధ్యతగా పనిచేస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. నా అదృష్టం నాకు ఆనందం లాంటి డైరెక్టర్ దొరికారు. సో మీకు టీజర్ నచ్చిందని నమ్ముతున్నా, మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో అరేటిక్ లైక్ ద ఫిల్మ్ ఇస్ వెల్ అండ్ సాంగ్స్ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ పాటకి అందరూ రిలీజ్ చేసిన చాలా థ్యాంక్ యూ. నేను వినేందాక అన్ని లైక్ చేస్తున్నాను, అన్ని షేర్ చేస్తున్నా. I will keep doing that. Thank you for the love. Means a lot.